हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल बानू साइंस वर्ल्ड। మన చుట్టుపక్కల ఉన్న జీవజాలం గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రోజు మన వీడియోలో ప్రపంచంలోని భారీ జంతువుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. నా ఛానల్లో గనక మీరు మొదటిసారి వచ్చినట్లయితే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెంబర్ 10 గొలయత్ బీటిల్. ప్రపంచంలోనే అతిపెద్ద పురుగు ఏదైనా ఉందంటే అది గొలయత్ బీటిల్. దీని యొక్క శాస్త్రీయ నామం గొలయతస్. ఇది ఆఫ్రికాలోని ఉష్ణమండల అడవుల్లో జీవిస్తుంది. ఇది దాదాపు 4.5 ఇంచుల పొడవు, 100 గ్రాముల బరువు ఉంటుందంట. బ్రౌన్, బ్లాక్, వైట్ కలర్స్ లో ఇది మనకు కనబడుతుంది. నెంబర్ 9 చైనీస్ సాలమాండర్. ఇది ఉభయచర జీవి మరియు మాంసాహార జీవి. ఇది 6 అడుగుల పొడవు, 70 కేజీల వరకు బరువు ఉంటుందంట. దీని శాస్త్రీయ నామం ఆండ్రియాస్ డావిడానస్. ఇవి తడి ఇంకా చిత్తడి నేల ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. ఇవి కొలనుల్లో మరియు మంచినీటి సరస్సులో తమ జీవనాన్ని సాగిస్తాయి. పెద్దవిగా ఉండే ఉభయచర జీవుల్లో ఇవి కూడా ఇప్పుడు ఇవి దురదృష్టవశాత్తు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. మనం ఇంట్లో బల్లుల్ని చూస్తేనే ఒక్కోసారి భయపడి అసహించుకుంటూ ఉంటాం. అలాంటి ఈ శీతల జీవిని డైరెక్ట్గా కానీ చూస్తే ఎంత భయపడతామో, ఆశ్చర్యపడతామో ఒక్కసారి ఊహించుకోండి. నెంబర్ 8 ఆస్ట్రిచ్. పక్షుల జాతుల్లో ఇది అతిపెద్దది. దీని శాస్త్రీయ నామం స్తుతియో క్యామెలస్. ఇది 9 అడుగుల పొడవు ఉంటుంది, 156 కేజీల బరువు పెరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పక్షులన్నింటిలో కన్నా ఇది పెద్ద కనుని కలిగి ఉంటుంది. నీళ్లు లేకుండా చాలా రోజుల వరకు బతకగలవు, అంటే ఇంటర్నల్గా నీటిని తయారు చేసుకుంటాయని అర్థం. ఇది మాంసాహార జీవి. ఇది సవానాస్లో ఇంకా ఎడారి ప్రాంతాల్లో మనకు కనబడుతుంది. సింహం పంజాకు ఎంత బలం వేగమైతే ఉంటాయో దీని కాళ్ళకు కూడా అంతే వేగము బలము కలిగి ఉంటాయి. ఫైట్ చేసేటప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ టైంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇది మనకు ఆఫ్రికాలో కనబడుతుంది. పేరులేని పక్షుల జాతుల్లో కూడా ఇది అతి పెద్దదని చెప్పుకోవచ్చు. నెంబర్ 7 సాల్ట్ వాటర్ క్రొకడైల్. ఉప్పునీటి మొసలి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ లివింగ్ రెప్టైల్. సరీసృప జాతుల్లో ఇది అతి పెద్దది. ఇది 17 నుంచి 21 అడుగుల పొడవు మరియు 453 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఇవి ఉప్పు నీరు మరియు మంచినీటి సరస్సుల్లో కొలనుల్లో ధారాళంగా పెరుగుతాయి. నోటికి చిక్కిన ఏ జంతువునైనా ఇవి వేటాడి ప్రాణాలు తీసి భుజిస్తాయి. ఇవి ఇండియా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో మనకు కనబడతాయి. ఇవి మ్యాంగ్రూవ్స్, అంటే మడ అడవుల్లో. ఇవి కోస్టల్ ఏరియాస్లో కూడా మనకు కనబడతాయి. వీటి జీవితకాలం 70 ఏళ్ల వరకు ఉంటుంది. ఇక దీని శాస్త్రీయ నామం ఏంటంటే క్రొకడైలస్ పోరోసస్. నెంబర్ 6 వేల్ షార్క్. ఇది 40 అడుగుల పొడవు, 22 టన్నుల బరువు ఉంటుంది. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చూడ్డానికి ఇంత క్రూరంగా కనపడే ఈ జీవి నిజానికి శాకాహారి. సముద్రంలోని మొక్కలను, ఆల్గేని, ఫంగైని తిని తన జీవనాన్ని సాగిస్తుంది. ఇవి చూడ్డానికి చాలా చూడముచ్చటగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇవి ట్రాపికల్ రీజియన్లోని సముద్రాల్లో మనకు కనబడతాయి. ఇంకా అట్లాంటిక్, పసిఫిక్, ఇండియన్ మహాసముద్రాల్లో కూడా ఇవి మనకు కనబడతాయి. వీటి జీవితకాలం దాదాపు 100 ఏళ్ల వరకు ఉంటుంది. చివరిగా దీని శాస్త్రీయ నామం రింకోడాన్ టైపస్. నెంబర్ 5 బ్రౌన్ బేర్. భూమి మీద నివసించే మాంసాహార జీవుల్లో ఇది మొదటి స్థానాన్ని సంపాదించుకుందని చెప్పచ్చు. బ్రౌన్ బేర్స్ మరియు పోలార్ బేర్స్ 3 అడుగుల వరకు పొడవు ఉంటాయి, 700 నుండి 905 కేజీల వరకు బరువు పెరుగుతాయి, అంటే దాదాపు 1 టన్ అన్నమాట. బ్రౌన్ బేర్స్ని మనం నార్త్ అమెరికా, యూరప్, ఆసియా అడవుల్లో మనం చూడొచ్చు. నార్త్ పోల్ వద్ద మనకు పోలార్ బేర్స్ కూడా కనబడతాయి. వీటి జీవితకాలం 10 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది. నెంబర్ 4 జిరాఫ్. ఇవి ఈస్ట్ ఆఫ్రికాలోని గడ్డి మైదానాల్లో మనకు కనబడతాయి. వెజిటేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. కేవలం దీని మెడ పొడవెంతో తెలుసా?
అది దాదాపు 6 అడుగుల వరకు ఉంటుంది. ఈ జిరాఫ్స్ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే క్షీరదాల్లోనే అతి పొడవైన జీవులు ఇవి, అంటే టాలెస్ట్ మ్యామల్ అన్నమాట. దీని గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన జిరాఫ్స్ కూడా దాదాపు 2 అడుగుల పొడవు ఉంటాయంట. జిరాఫ్స్ సాధు జంతువులు, చెట్ల ఆకులను పండ్లను తిని జీవిస్తాయి. ఇవి 16 నుండి 20 అడుగుల పొడవు, 775 నుండి 1360 కేజీల వరకు బరువు పెరుగుతాయి. అందుకే ఇవి టాప్ 10లో టాప్ 4గా నిలిచాయి. చివరిగా దీని శాస్త్రీయ నామం జిరాఫా క్యామెలో పార్డాలిస్. 3 ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఇది క్షీరద మరియు శాకాహార జీవి. ఇక ఆఫ్రికన్ ఎలిఫెంట్ విషయానికి వస్తే 2 నుండి 4 మీటర్ల పొడవు, అదే ఏషియంట్ ఎలిఫెంట్ విషయానికి వస్తే 2 నుండి 3 మీటర్ల పొడవు ఉంటాయి. ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఎంత బరువు ఉంటాయో తెలుసా? 2250 కేజీల నుండి 6350 కేజీల వరకు బరువు ఉంటాయి. ఇక ఏషియన్ ఎలిఫెంట్ విషయానికి వస్తే 2000 నుండి 4990 కేజీల వరకు బరువు ఉంటాయి. ఈ గడ్డి మైదానాల్లో, మార్షస్లో, సవానాస్లో మనకు కనబడతాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఆఫ్రికాలో మరియు సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికాలోని వర్షపాత అడవుల్లో మనకు కనబడతాయి. ఏషియన్ ఎలిఫెంట్స్ విషయానికి వస్తే ఇవి ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతటా మనకు కనబడతాయి. ఇంకా సౌత్ ఈస్ట్ ఆసియాలో కూడా మనకు కనబడతాయి. వీటి జీవితకాలం 60 నుండి 70 ఏళ్ల వరకు ఉంటుంది. ఇక చివరిగా దీని శాస్త్రీయ నామం ఎలిఫాంటిడే. 2 కొలాసల్ స్క్విడ్. చూడ్డానికి ఆక్టోపస్లా ఉన్నప్పటికీ కానీ ఆక్టోపస్కి రౌండ్ హెడ్ ఉంటుంది. ఇక్కడ కొలాసల్ స్క్విడ్కి కొనికల్ హెడ్ అనేది ఉంటుంది. కొలాసల్ స్క్విడ్ని ఇంటర్నెట్లో వైరల్ పోస్టులు మీరు చూసే ఉంటారు. ఇవి దాదాపు 90 అడుగుల వరకు పొడవు పెరుగుతాయని వైరల్ పోస్టులు కూడా చాలానే వచ్చాయి. కానీ ఇవి నిజానికి 45 అడుగుల పొడవు మాత్రమే పెరుగుతాయి, అంటే 14 మీటర్లు అన్నమాట. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అనిమల్ కింగ్డమ్లోనే ఇవి పెద్ద కంటిని కలిగి ఉంటాయి. కన్ను దాదాపు 25 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుందంట. ఇది 400 నుండి 500 కేజీల బరువు ఉంటుందంట. చిన్న స్టార్ ఫిషెస్ నుంచి పెద్ద చేపల వరకు ఇది ఆహారంగా దేన్నైనా తీసుకుంటుంది. దీన్నే అంటార్కిటిక్ స్క్విడ్ అని, జెయింట్ క్రాంచ్ స్క్విడ్ అని కూడా అంటారు. ఇది అంటార్కిటిక్ లాంటి డీప్ ఓషన్స్లో మనకు కనబడుతుంది. చివరిగా దీన్ని శాస్త్రీయ నామం మెజనికటూథస్ హామిల్టోని. 1 బ్లూ వేల్, నీటి తిమింగళం. ప్రపంచంలోనే అతి భారీ జీవి ఏదైనా ఉందంటే అది నీటి తిమింగళమే. అదే మన బ్లూ వేల్. ఇది దాదాపు 180 టన్నుల బరువు ఉంటుందంట. అక్షరాల 180,000 కేజీలు అన్నమాట. అందుకే ఇది టాప్ 1లో నిలిచింది. దీని గురించి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేవలం దీని నాలుక బరువు 7 గంత బరువు ఉంటుందంట. ఇక దీని గుండ బరువు అయితే ఒక పెద్ద కార్ అంతా బరువు ఉంటుందంట. దీని గురించి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సమ్మర్ సీజన్లో ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్ మరియు సౌత్ పోల్లో ఉన్న అంటార్కిటిక్ మరియు ఆర్కిటిక్ ఓషన్స్కి మైగ్రేషన్ చేస్తుందంట. అదే ఇంకా చలికాలం కానీ వస్తే మళ్ళీ తిరిగి ఈక్వేటర్ రీజియన్లో ఉన్న ఓషన్స్కి వచ్చేస్తుందంట. ఇది ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో మనకు కనబడుతుంది. దీని శాస్త్రీయ నామం బెలనో ఆప్టెరా మస్కులస్. చివరిగా దీని జీవితకాలం 80 నుండి 90 ఏళ్ల వరకు జీవిస్తాయంట. కొందరు సైంటిస్టులు చెప్పేది ఏంటంటే కొన్ని రకాల తిమింగళాలు 110 సంవత్సరాల వరకు జీవిస్తాయంట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ని చదువుతాను. మీరు చెప్పిన వీడియో